पवित्र शेषाचल पर्वतालो सप्तमात्रुक गुंडालु उन्नायनी आ प्रदेशालु बहुसुंदरमैनवनी अक्कड देवतामूर्तुलु अदृश्य रूपम्लो संचरिस्तुंटारनी चेप्पगा विन्नामु। ई वारं सप्तमात्रुक गुंडालु संदर्शिंचालनुकुन्न मेमु तिरुपति नुंचि बयलुदेरि कुक्कलदोड्डि मीदुगा रैल्वे कोडूरुकु ఒక కిలోమీటర్ యువతలనున్న మైసూరావారి పల్లికి చేరుకొని అక్కడి నుంచి గంగరాజు పోడు మీదుగా గుంజనా చెరువుకు చేరుకున్నాము। గుంజనా చెరువు వరకు మాత్రమే వాహనాలు వెళ్తాయి। గుంజనా చెరువు వద్ద వాహనాలను పార్క్ చేసి అక్కడి నుంచి కాలి నడకన సప్తమాత్రుక గుండాల సందర్శనకు శేషాచల అడవిలోకి ప్రవేశించాల్సి ఉంటుంది। అందకాసురుడి సంహారంలో పరమేశ్వరుడికి సప్తమాత్రుకలు సహకరించారని పురాణాలు చెబుతున్నాయి। బ్రహ్మాది దేవతల శక్తులన్నీ కలిసి ఏడు శక్తి స్వరూపాలుగా ఏర్పడ్డాయి। ఆ ఏడు శక్తి స్వరూపాలే సప్తమాత్రుకలు। వారాహి సప్తమాత్రుకలలో ఒకరు। వారాహి శక్తి స్వరూపం, సైబులు మరియు వైష్ణవులచే సమానంగా పూజింపబడే శక్తి స్వరూపిని వారాహి। ఈ శక్తి స్వరూపాన్ని వామ మార్గ తాంత్రిక పద్ధతుల ద్వారా రాత్రిపూట పూజిస్తారు। బౌద్ధ మతంలోని వజ్ర వారాహి మూలాలు కూడా హిందూ దేవత అయిన వారాహిలో ఉన్నాయంటారు। వరాహ పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం మరియు వామన పురాణాలలో కూడా వారాహి ప్రస్తావన ఉంది। వారాహి గుండంలో పూజాది కార్యక్రమాలను ముగించుకున్న తరువాత ఈ గుండానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగేటి కోన వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము। అసలే మే మాసం కావడం మూలాన బాణుడి బగబగలకు కకావికలమై వాగేటి కోన కనబడ్డ వెంటనే ఒక్కొక్కరుగా నీటిలోనికి దిగనారంభించాము। నడినెత్తి మీద బాణుడు వికటహాసంతో కరతాళ నృత్యం చేస్తుంటే
ఆ బగబగల నుండి శరీరాలను చల్లబరుచుకోవాలని ఒక్కొక్కరుగా వాగేటి కోనలోకి దిగనారంభించాము. వాగేటి కోనలో స్నానాలు ఆచరించిన తరువాత మా తరువాతి మజ్లీ అయిన ఇంద్రాని గుండం వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము. మిగతా సప్తమాతృక గుండాలను ఈ వీడియోలోనే చెప్పాలంటే నిడివి ఎక్కువ కావడం మూలాన తరువాత వచ్చే పార్ట్లో చూడగలరు.